భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు సార్. నిన్న మాట్లాడారు, అమిత్ షాతో భేటీ అయ్యారు, క్లారిటీ రాలేదట. ఈరోజు కూడా మళ్ళీ భేటీ అవ్వబోతూ ఉన్నారు. వాస్తవానికి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ, ఇప్పుడు కూడా అంత బలమైన స్థాయిలో ఆ పార్టీ పుంజుకున్నదని ఆ పార్టీ నాయకులే చెప్పలేని పరిస్థితి. సో పొత్తు కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకున్న సమాచారం సార్. ఇక్కడ కీలకంగా మీకు అసెంబ్లీలో గెలవడం ముఖ్యం కదా, మాకు ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారట సార్, భారతీయ జనతా పార్టీ నాయకులు. సో 11 అసెంబ్లీ స్థానాలు ఇస్తాము అని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిందట. సో ఎంపీ స్థానాల్లో టీడీపీ ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకున్నప్పుడు రాష్ట్రంలో, అంటే అన్ని త్యాగాలకు బీజేపీతో పొత్తుకు బలంతో సంబంధమే లేదు. ఆ మేరకైతే బీజేపీకి ఉన్నది 1% ఓటింగ్ కూడా లేదు. ఆ లెక్కన 2 సీట్ల కన్నా ఇచ్చేదానికి స్కోపే లేదు. ఇప్పుడు 6% ఓటింగ్ ఉన్న వాళ్ళకి 24 సీట్లు ఇచ్చారు కదా, ఆ లెక్కన 4 సీట్లు. సో 2 ఎంపీలు జనసేనకి ఇచ్చినాక అంతకన్నా ఎక్కువ బీజేపీకి ఇస్తే బీజేపీకి ఏం బలం ఉన్నది ఇవ్వడం. అందువల్ల చంద్రబాబు నాయుడు తన అవసరాల కొరకు ఆయన బీజేపీతో పెట్టుకోదలుచుకున్నాడు. చంద్రబాబు నాయుడు అవసరాన్ని గుర్తించిన బీజేపీ మాక్సిమం ప్రయోజనం పొందాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు అవసరం అండి ఇల్లు అమ్ముకుంటున్నారు, తక్కువ రేటుకి అడగడా కొనటోడు ఇది కూడా వస్తే. సో మీరు డిమాండ్ అండ్ సప్లై, ఇప్పుడు డిమాండు అనేది టీడీపీ చేయడం లేదు, వైసీపీ బీజేపీ దాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే, మీరు 2014లో బీజేపీతో కలిసి అధికారం పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అక్కడ ప్రభుత్వంలో బీజేపీతో కలిసి ఉన్నారు. వన్ ఫైన్ మార్నింగ్ బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని మీకు అనిపించింది, మీరు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఎన్డీఏ నుంచి మీ మంత్రులు రాజీనామా చేశారు, మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, అక్కడికి కూడా ఆగలే. ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మోడీ ప్రభుత్వం పైన పెద్ద యుద్ధం జరిపారు, అక్కడికి కూడా ఆగలే. మోడీ కుటుంబాన్ని కూడా ప్రస్తావిస్తూ భార్య గురించి కూడా మాట్లాడుతూ కూడా అభ్యంతరకరంగా మాట్లాడారు. నరేంద్ర మోడీకి వస్తే నల్ల జెండాల ప్రదర్శన, అమిత్ షా వస్తే కాళ్ళపై రాళ్ళు రువ్వడం, ఇవన్నీ చేశారు. సో ధర్మ పోరాట దీక్షల పేరిట రాష్ట్రంలో వేరే కార్యక్రమే లేదు. కొన్ని నెలల పాటు చంద్రబాబు నాయుడు ఇదే పోరాటం జరిపాడు. ఆ పోరాటం జరిపినప్పుడు రైజ్ చేసిన అంశాలు ఇప్పుడు ఏదైనా ఒక్కటైనా పరిష్కారమైందా? ఈ మాట ఎందుకు అడుగుతున్నామంటే, నా ప్రయోజనాల కొరకు నేను చేరుతున్నా అంటే నాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కొరకే బీజేపీతో కలుస్తున్నాం అన్నప్పుడు మా లాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? ప్రత్యేక హోదా ఇచ్చారా? లేదు. ప్రత్యేక హోదా ఇచ్చారని బీజేపీతో కలుస్తున్నారా? వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు ఇచ్చారని బీజేపీతో కలుస్తున్నారా? 2. 3, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చారు కాకినాడ వద్ద అని మీరు బీజేపీతో కలుస్తున్నారా? 4. కడప స్టీల్ ప్లాంట్లో స్టీల్ వస్తోందని చెప్పి కలుస్తున్నారా? 5. అమరావతిని కాపాడలేనందుకు చేతులెత్తేసి జగన్కు పరోక్షంగా సహకరించినందుకు కలుస్తున్నారా? 5. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కలిగి ఇప్పటికీ కూడా సంబంధాలుండి అన్ని రాజకీయంగా ఆర్థికంగా జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు బీజేపీతో కలుస్తున్నారా? 6. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టినందుకు కలుస్తున్నారా? 7. విజయవాడ విశాఖ చెన్నైల మెట్రో ప్రాజెక్టులు ఇవ్వనందుకు కలుస్తున్నారా? 8. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఇబ్బడి ముబ్బడిగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చిపడ్డందుకు కలుస్తున్నారా? 9. విభజిత ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాయితీలు ఇచ్చి తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు కలుస్తున్నారా? 10. ఆంధ్రప్రదేశ్లో అనేక విద్యా సంస్థలు ప్రారంభించారు, అవి అద్భుతంగా నడుస్తున్నాయని చెప్పి కలుస్తున్నారా? దీనికి కలుస్తున్నారు చెప్పండి నాకు. బీజేపీతో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమి నెరవేరాయో చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు రావాలి. పొత్తు పెట్టుకోవడం తప్పని నేను అంటలేను, రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు, ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు పొత్తు పెట్టుకోవడం. కానీ పొత్తుకు ప్రజా ప్రాతిపదిక ఏమైనా ఉందా? అది కూడా ఎందుకు అడుగుతున్నామంటే, మీరు చెప్పారు కనుక చంద్రబాబు నాయుడే ఇందులో రాష్ట్ర ప్రయోజనాల కొరకే పెట్టుకుని అనకపోతే నేను ఈ ప్రశ్నలు అడగను.
ఎక్కడ రాజకీయ అవసరాల కొరకు పార్టీలు పెట్టుకుంటాయి, సహజమైన విశ్లేషించి వదిలేస్తాం. రాజకీయ ప్రాతిపదికతో పెట్టే పొత్తుల్ని మనం ప్రశ్నించలేం. సో అది రాజకీయ ప్రాతిపదిక ఫలానా పార్టీని మేము ఓడించాలి, ఓడించడానికి ఎవరినైనా కలుపుకుంటామన్నా అనుకోండి, అదొక రాజకీయ ప్రాతిపదిక. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తున్నామన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓడించాలి, ఓడించాలన్నా మాకు బీజేపీ అండగా ఉంటూ ఉపయోగపడతాం అనుకున్నాం, కలిశాం. ఇలా అన్నారు అనుకోండి, ఎవరికి పంచాయతీ లేదు, ఎందుకంటే పొలిటికల్ బేసిస్, ఐ కెన్ అండర్స్టాండ్ అని వదిలేస్తాం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కొరకే అని టీడీపీలో అందరూ వ్యతిరేకించిన ఒక్క చంద్రబాబు నాయుడు మినహా, బహుశా లోకేష్ కూడా అసలు ఇష్టం ఉందో లేదో తెలియదు, ఉంటే చంద్రబాబు నాయుడు లోకేష్లకు మినహా ఇంకా ఎవరికి బీజేపీతో కలవడం ఇష్టం లేదు. నరేంద్ర మోడీ పైన బాలకృష్ణ వ్యాఖ్యలు మర్చిపోయామా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పని చేయలేదా? ఎన్నికలకు ముందు ఒకసారి తీర్మానం పెట్టాడు, తర్వాత ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాడు. అది ఆయన అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. సో మీరు మధ్య అప్పుడు నిజమే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అఫీషియల్ మిత్రపక్షం కాదు, ఇప్పుడు మిత్రపక్షం కాదు. 2019కి ముందు అవిశ్వాస తీర్మానం పెట్టింది నిజమే జగన్. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసి నిజమే. ఆ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నాం. కానీ మీరు ఇంకో అడుగు ముందుకేసి పొత్తు పెట్టుకున్నారు కనుక, అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నారు చెప్తున్నారు కనుక, చంద్రబాబు నాయుడుకి తోటి ప్రశ్న ఏంటంటే ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఒరవూరు అయ్యి 5 ఏళ్లలో అని మీరు పొత్తు పెట్టుకున్నారో చెప్పమనండి.